హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పిక్సార్ట్లో డ్యూయల్ ఫోటో ఎక్స్పోజర్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఆల్రెడీ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, థంబ్నైల్లో చూశారు, మీరు కూడా మీ ఫోటోని చాలా సింపుల్గా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎలా క్రియేట్ చేసుకుంటారో. స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరిగా పిక్సార్ట్ లేటెస్ట్ వెర్షన్ ఉండాలి, ఓకేనా? మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, రెండు లింక్స్ ఇచ్చాను, ఒకటి ప్లేస్టోర్ వెర్షన్ ఇచ్చాను, రెండోది మోడెడ్ వెర్షన్ ఇచ్చాను. మీకు ఏది వర్క్ అయితే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ మోడెడ్ చేసుకోండి, ఎందుకంటే అది పూర్తిగా అన్లాక్ చేశారు, అన్ని ఫీచర్స్ ఫ్రీ. అది పని చేయకపోతే లేటెస్ట్ వెర్షన్కి వెళ్ళండి. రెండు లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేస్తే మీ యొక్క గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. ఈ గ్యాలరీలో మీరు నేను ఇచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ని తీసుకోండి. ఇలా తీసుకోండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా వచ్చింది కదా, కిందకి వెళ్ళండి. సో కిందకి వెళ్తే మీకు యాడ్ ఫోటో అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసేసి మీరు ఎవరి పిక్ అయితే పెట్టాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని యాడ్ పైన క్లిక్ చేయండి. ఇలా వస్తుంది, కిందకి వెళ్ళండి. కటౌట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. మీకు అవుట్లైన్ పనిచేస్తే అవుట్లైన్, బ్రష్ తీసుకొని బ్రష్, లేకపోతే పర్సన్ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అవుతుంది, ఓకేనా? సో పర్సన్ పైన ట్యాప్ చేశాను నేనైతే. సో ఆటోమేటిక్గా ఈ ఫోటోని అదే సెలెక్ట్ చేసుకుంటుంది. పైన ఐ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేశాను. సో ఈ విధంగా వచ్చేసింది ఫోటో. ఇప్పుడు ఈ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టాను, ఇలా కొంచెం పెద్దగా చేశాను. చేసి ఇలా పక్కకు పెట్టేసి కిందకి వెళ్తే మనకి ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎరేజర్ సింబల్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి కింద ఎరేజర్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి హార్డ్నెస్, ఒపాసిటీ లెవెల్ తగ్గించండి. బ్రష్ సైజు మీ చేతికి ఎంత ఉంటే అంత పెట్టుకొని కిందకు రాగండి. సో ఇక్కడ ఈ కింద వరకు నేను ఎరేజ్ చేస్తున్నా చూడండి, ఇందులో కలిసిపోవాలి సో ఈ యొక్క ఎండింగ్ అనేది. సో ఇలా మీరు కూడా ఎరేజ్ చేయండి. ఇలా అరేస్ట్ చేసుకొని జూమ్అవుట్ చేయండి, ఎంతవరకు వచ్చింది. ఓకే, రైట్ కొంచెం చేసుకుందాం. ఇలా అరేస్ట్ చేసుకున్నారు కదా, చేసుకొని పైన రైట్ మార్క్ ఇవ్వండి. ఇలా వచ్చింది, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లిండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఓకేనా? దీంట్లో స్క్రీను, డార్కిన్ను, ఓవర్లై, యాడ్, మీ ఫోటోకి ఏది సింక్ అయితే అది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ స్క్రీన్ పెట్టాను. సో ఈ విధంగా వచ్చింది పైన. సో రైట్ మార్క్ ఇచ్చాను, ఇలా వచ్చేసింది. ఈ ఫోటో కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. టెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు మీ పేరుని ట్యాప్ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేనైతే నా నేమ్ని ట్యాప్ చేసి డన్ పైన క్లిక్ చేశాను. పైన డన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి, మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ తీసుకోండి. సో నేను ఈ ఫాంట్ తీసుకున్నాను. కలర్ పైన ట్యాప్ చేశాను, బ్లాక్ కలర్ ఇచ్చాను. అండ్ కిందకి వస్తే స్ట్రోక్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి వైట్ కలర్ స్ట్రోక్ ఇచ్చి కొంచెం పెద్దగా చేశాను. చేసి సైజ్ తగ్గించాను, తగ్గించి ఈ ఫోటో కిందకి పేరు పెట్టేశాను. ఇక్కడికి పెట్టేసి చూపిస్తా, ఇక్కడికి పెట్టేశాను, కరెక్ట్గా పెట్టేసి కిందకి వెళ్తే మీకు బ్లిండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి, ఓకేనా? స్క్రీన్ అప్లై చేసేసి సో ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కిందకి వెళ్తే యాడ్ ఫోటో అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. యాడ్ ఫోటో అని ట్యాప్ చేసి ఇప్పుడు మీరు ఎవరు ఫుల్ ఫోటోని అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికే చూస్ చేసుకోండి. యాడ్ పైన క్లిక్ చేయండి. ఇలా వచ్చింది కదా ఈ ఫోటో. ఈ ఫోటోని చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి దీన్ని కట్ చేయండి. అంటే కిందకి వెళ్తే మీకు కట్అవుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీకు అవుట్లైన్ ఉన్న, షేప్ ఉన్న, బ్రష్ ఉన్న తీసుకోండి. అవుట్లైన్ అంటే చుట్టూ గీస్తే ఫోటో పైన ఆటోమేటిక్గా ఫోటో కట్ అవుతుంది. బ్రష్ అంటే మీరు ఎక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. పర్సన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే డిటెక్ట్ చేసి పర్సన్ సెలెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఎక్కడైనా ఎరేజ్ చేయాలంటే ఇలా జూమ్ చేసుకుని బాగా ఫోటోని ఎరేజర్ పైన ట్యాప్ చేసి హార్డ్నెస్, బ్రష్ సైజు మీకు కావాల్సినంత పెట్టుకొని ఇలా పెట్టుకొని దీన్ని ఎరేజ్ చేసుకోండి. నేను చేస్తున్న చూడండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కూడా చెక్ చేసుకొని బ్రష్ కాని క్లిక్ చేశాను. హార్డ్నెస్, సైజు ఓకే రైట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క షూని ఇట్లా రఫ్ చేస్తుంటే ఆటోమేటిక్గా షూ ఎనేబుల్ అయిపోతుంది. ఎక్కడైతే పోయిందో అక్కడ వరకు మళ్ళీ తిరిగి రీస్టోర్ అవుతుంది. ఈ విధంగా రీస్టోర్ చేసుకోండి షూని. చేసుకొని పైన రైట్ మార్క్. ఇప్పుడు ఈ ఫోటో ఇలా వచ్చింది. చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయండి. మీకు ఎంత సైజు కావాలో అంతవరకు ఇలా డ్రాగ్ చేసి ఇక్కడికి పెట్టండి. సో ఇలా పెట్టేసి కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే మీకు ఇందులో బోర్డర్ అనే ఒక షాడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ పొజిషన్ పైన ట్యాప్ చేయండి. పొజిషన్ కరెక్ట్గా ఆ పర్సన్కి సింక్ అయ్యేటట్లు చేయండి. ఇలా చేసేసి
పక్కన క్లిక్ చేయండి, లేదా ప్లస్ పైన క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇన్స్టాగ్రామ్ మోడల్ అనే ఒక png యాడ్ పైన క్లిక్ చేయండి. ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో తీసుకొచ్చి ఈ పక్కకి ఇక్కడ పెట్టండి, చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి దీనికి కూడా షాడో ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. పొజిషన్లోకి వచ్చి కరెక్ట్గా పొజిషన్ సింక్ అయ్యేలా చూసుకోండి. ఇలా ఓకే రైట్ పక్కన క్లిక్ చేయండి, అయితే ప్లస్ పైన క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చింది కదా, ఇక్కడ మీరు మీ ఇష్టం ఇంక ఇట్లా క్రియేట్ అయిన తర్వాత, సో పైన రైట్ మార్క్ ఉంది కదా, ఇక దీన్ని క్లిక్ చేయండి. ఇంక మీరు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ ఇలా క్లిక్ చేసిన తర్వాత సో కిందకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఎఫెక్ట్స్. ఓకే రైట్ ఎఫెక్ట్స్ అని ఉంది. సో ఈ ఎఫెక్ట్స్లో మీకు ఎఫెక్ట్స్లోకి వచ్చాను, మళ్ళీ చూపిస్తాను. ఎఫెక్ట్స్లో ఈ ఎఫెక్ట్స్లో లాస్ట్లో విగ్నేటెడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసి పైన రైట్ మార్క్ ఈ విధంగా వస్తుంది. మీకు వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సో కిందకి వెళ్ళండి. సో కిందకి వెళ్తే బోర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేసి ఇన్నర్ సైజు అవుటర్ సైజు, అవుటర్ సైజ్ తగ్గించండి, ఇన్నర్ సైజ్ కూడా తగ్గించండి. ఇట్లా 2 పెట్టుకొని పైన రైట్ మార్క్. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు, చూసారా ఇది క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. సో ఇప్పుడు దీన్ని హై క్వాలిటీ ఎలా సేవ్ చేస్తారంటే కిందకి వెళ్తే డ్రా అనే బటన్ ఉంటుంది, డ్రా అనే బటన్ ఉంటుంది. మనకి పైన 3 డాట్స్ ఉంటాయి ఇక్కడ, దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ సేవ్ ఇమేజ్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇలా అడుగుతుంది, కానీ ఆల్రెడీ సేవ్ అయిపోయింది. నేను అక్కడ క్లిక్ చేసిన వెంటనే సేవ్ అయింది కదా. ఇప్పుడు మినిమైజ్ చేశాను అండ్ గ్యాలరీ ఓపెన్ చేశాను. స్టార్టింగ్ ఫస్ట్ ఫోల్డర్లోకే వచ్చేస్తుంది మనకి పిక్సార్ట్ అని. ఇదిగోండి పిక్సార్ట్లోకి వచ్చేసింది, పిక్సార్ట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది, క్వాలిటీ కూడా కలవట్ అవ్వకుండా పూర్తిగా వస్తుంది. సో చూసారు కదా, ఇలా అయితే మీరు కూడా పిక్సార్ట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.